హలో అండి. ఈరోజు నేను మీకు కిచెన్లో ఎంతో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఐటెం యొక్క రివ్యూ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి సిలికాన్ డో బ్యాగ్ అంటారండి, లేదంటే సిలికాన్ ఆటర్ నెడ్డింగ్ బ్యాగ్ అంటారు. ఇది మీకు ఆన్లైన్లో 250 రూపీస్ నుంచి దొరుకుతుంది. ఈ బ్యాగ్ని మెయిన్గా మనం చపాతి పిండి కలపడానికి యూజ్ చేయొచ్చండి. ఇంట్లో మనం చపాతి పిండి కలుపుతున్నప్పుడల్లా అది చేతులు కంటుకుపోయి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, సో ఈసారి అలాంటి బాధ లేకుండా ఈ బ్యాగ్ సహాయంతో మనం ఎంచక్క పిండిని కలిపేయచ్చు. ఈ బ్యాగ్ యూజ్ చేసి ఏ రొట్టె పిండినైనా మనం ఈజీగా కలిపేయచ్చండి. ఈ బ్యాగ్తో పాటు మనకి ఇక్కడ ఒక చిన్న ఐటెం, ఎక్స్ట్రా ఐటెం ఇస్తారన్నమాట. సో ఈ ఎక్స్ట్రా ఐటెం దేనికి యూజ్ అవుతుంది అంటే, ఈ బ్యాగ్తో పని అయిపోయిన తర్వాత ఏ కుక్కీకైనా తగిలించడానికి కానీ, కడిగిన తర్వాత ఆరబెట్టడానికి కానీ, లేదు మనం పిండి కలపడానికి బ్యాగ్ లోపల ఐటమ్స్ అన్నీ వేస్తాం కదండి, బయట నుంచి మనం కలుపుతున్నప్పుడు బ్యాగ్ ఓపెన్ అయిపోయి ఐటమ్స్ అన్నీ బయటికి రాకుండా టైట్గా సీల్ చేయడానికి ఈ ఎక్స్ట్రా ఐటెంని యూజ్ చేస్తారు. సో ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ నేను పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, మామూలుగా చపాతి పిండి బయట కలపడమే ఈజీ ఏమో అనుకున్నాను, బట్ ఒక్కసారి దీన్ని వాష్ చేసాకే తెలిసింది ఇది ఎలా యూస్ చేయాలో. ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే శాంపుల్ కోసం కొంచెం పిండిని తీసుకున్నానండి, ఒక కప్పు పిండిని తీసుకున్నాను, అలానే హాఫ్ కప్పు వాటర్ని తీసుకున్నాను. ఫస్ట్ ఇది మీరు యూస్ చేసే ముందు 1-2 సార్లు వాష్ చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ స్మెల్ అలానే ఫుడ్లో కలవకుండా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ నేను పిండి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని లైట్గా బయట పక్క నుంచి ఒత్తుతున్నానండి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వాటర్ ఇంకొంచెం కావాలేమో అని చెప్పి నిదానంగా వేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను మామూలుగా చేత్తోనే ఒత్తాను, ఇప్పుడు నేను ఆ ఎక్స్ట్రా డివైస్ని యూజ్ చేసి ఇప్పుడు బయట నుంచి బాగా ప్రెస్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ వితిన్ 2 లేదా 3 మినిట్స్లోనే మీకు పిండి అనేది కలిసిపోతుంది. స్టార్టింగ్లో బ్యాగ్ మొత్తం పిండి అంటుకున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు కలపంగా కలపంగా అది ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. సో ఈ విధంగా కొంతవరకు కలిపిన తర్వాత నేను ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను. నేను సాధారణంగా చపాతి పిండి చేస్తున్నప్పుడు కూడా లాస్ట్లోనే ఆయిల్ వేస్తానండి, దీనివల్ల ఏమవుతుందంటే పిండి చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో చూసారా, ఆయిల్ వేసి పిండిని కలుపుతున్నప్పుడు బ్యాగ్లో నుంచి పూర్తిగా సపరేట్ అయిపోయి ముద్ద అనేది ఎలా క్లీన్గా ఫామ్ అయిపోయిందో చూసారా. మీకు ఓపిక ఉంటే ఇంకాసేపు ప్రెస్ చేశారు అంటే పిండి అనేది ఇంకొంచెం స్మూత్గా అవుతుంది. సో ఫైనల్గా పిండి అనేది ఫామ్ అయిపోయిందండి, మీ కళ్ళ ముందరే చూస్తున్నారు మీరు. ఆల్మోస్ట్ 1 కప్ గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో పాటు 1/3 కప్ వాటర్ని యూజ్ చేశాను. నేను 1/2 కప్ తీసుకున్నాను, బట్ కొంచెం వాటర్ మిగిలిపోయింది కదా. సో ఇక్కడ చూసారా పిండి అనేది ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చేసిందో, అలానే నా చేతులు కూడా ఏమాత్రం బంక కానీ ఇంకేదైనా పిండి అతుక్కున్నట్టు కానీ ఏమీ అవ్వలేదు. సో ఎవరైనా బ్యాచిలర్స్కి కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువ కష్టపడి పనిచేయలేరు, అండ్ చిన్నపిల్లలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఐటెం. మల్టీపర్పస్, ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్యాగ్ని క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఈ బ్యాగ్లో రిమైనింగ్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నాయంటే జస్ట్ మీరు చేత్తో అలా తీయంగానే బయటకు వచ్చేస్తాయన్నమాట. మామూలుగా గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి మీరు వాష్ చేసుకొని ఆరపెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ఇది యూజ్ చేయడం. అండ్ ఇది మీకు ఆన్లైన్లో దొరికే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.